నమస్కారం అండి. స్వామి శరణం, శేఖ్ శాస్త్ర విశరణమయ్యప్ప. గురుగారు, మనీకి సంబంధించి చాలా వీడియోస్ చేస్తూనే ఉన్నాం రెగ్యులర్గా. మీరు కూడా మంచి మంచి రెమెడీస్ చెప్తూ ఉన్నారు. అయితే మామూలుగా బిజినెస్ వాళ్ళకి కానీ లేదా వడ్డీ వ్యాపారులకు ముఖ్యంగా ఎవరికైనా డబ్బు ఇస్తూ ఉంటారు, ఇస్తే వాళ్ళు రెగ్యులర్గా ఇచ్చేది ఒక్కొక్కసారి స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల అసలు లేని పోని డిస్టర్బెన్స్లు కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. సో అలా మనీ స్ట్రక్ అయినప్పుడు ఏమైనా రెమెడీస్ ఉన్నాయా, మళ్ళీ ఆ మనీ రావటానికి, మళ్ళీ ఆ సేమ్ అది అలా కొనసాగటానికి, వచ్చే డబ్బు ఆగకుండా ఉండటానికి? మనం చేసే ప్రతి ఒక్క జాబ్స్ కానీ కూడా మనీ కోసం. ఒక్కోసారి మనీ రిలేటెడ్ చాలా బాగుంటుంది, ఒక్కోసారి మనీకి సంబంధించిన కార్యక్రమాలు అని చెప్తుంది, డబ్బు వస్తుంటుంది, మనం ఇస్తుంటాం, చేస్తుంటాం. డబ్బు పరంగా ఒక్కోసారి డబ్బు రాకుండా ఆగిపోతుంది, స్ట్రక్ అయిపోతుంది. అది ఏ బయట పరంగా మన డబ్బు కానీ బయట పరంగా ఏమైనా అంటే ఏదో బిజినెస్ పరంగా ఏ డబ్బు కూడా ఆగిపోతుంది. అంటే డబ్బు మళ్ళా మళ్ళీ గ్రోత్ వచ్చి మన డబ్బు మన దగ్గర రావడానికి కానీ చిన్న రెమెడీస్ చాలా ఉంటాయి. డబ్బుకి సంబంధించిన ధనానికి సంబంధించిన ఎన్నో కూడా ఆయన ఉంటుంది అనమాట. అందులో మనకు డబ్బు వచ్చి వచ్చి ఒకటేసి స్టాక్ అయ్యి మళ్ళీ డబ్బు మళ్ళీ తిరిగి మళ్ళీ రావడానికి కూడా, ఇంట్లో ఇంటికి సంబంధించిన వ్యాపారానికి సంబంధించి ఎక్కడ కూడా ఇది మనం రెమెడీ చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఒక చిన్న బౌల్ కానీ ధూపం సంబంధించింది ఏదైనా తీసుకుంటాం కదా, అందులో కర్పూరం వేసేసాను, పచ్చ కర్పూరం కానీ ఏదో కూడా వేసేసి అందులో మనము 5 లవంగాలు, ఒక 3 ఇలాచీలు, ఇలా ఏలక్కలు ఉంటాయి కదా, ఇలాచీలు ఫుల్ మంచిగా వేసేసి 5 లవంగాలు వేసేసి కర్పూరాన్ని, పచ్చ కర్పూరం మామూలు కర్పూరం వెలిగేటట్టు ఉండాలి కదా. ఆ కర్పూరం అంటే వేరే పరంగా వెలుగదు, కర్పూరంతో వెలగాలి. కొంతమంది పేపర్ కానీ అలాంటి వేరే ఏ ద్వారా కూడా అగ్ని రాకూడదు, ఈ కర్పూరం ద్వారానే రావాలి. అలా మనం అగ్ని అంటే దీంట్లో వేయడం వల్ల అది కొంచెం కాలేసి కొంచెం ధూపంగా మారుతుందన్నమాట. దాన్ని క్లాక్ వైజ్గా తిప్పుతుండాలి. అన్ని మన ఇంట్లో అన్ని మూడలు కానీ ఇంటికి కానీ అది కూడా క్లాస్ వేజ్ అంటే మనకు దాన్ని ఒక స్టిక్ ద్వారానో బౌల్లోనో లేకపోతే ధూపానికి సంబంధించిన స్పెషల్ అవి ఉంటాయి కదా పరికరాలు ఉన్నాయి ధూపం చెట్టు అని కూడా అలా ఐటమ్స్ మీద దాంట్లో ఆ పాత్రలో ఇవన్నీ వేసేసి దాంట్లో 5 లవంగాలు 2 ఇలాచీలు వేసేసి దాన్ని కర్పూరం వెలిగించేసి ఆ ధూపం వస్తున్నప్పుడు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ కాకుండా క్లాక్ వైజ్గా అన్ని రూములలో అన్ని మన ఇంట్లో అయితే అన్ని రూములలో వెళ్ళిపోవచ్చు. బిజినెస్ దాంట్లో కూడా మూలలు అంటే ఇట్లా కార్నర్స్ కార్నర్స్ వల్ల తిప్పడం వల్ల మనకు ధనాకర్షణ కానీ అతి శీఘ్రంగా వస్తుంది. అంటే ధనం అనేది స్టక్ అయింది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. చూడండి మనకు ఒకసారి పైప్లో వాటర్ వస్తున్నప్పుడు ఏదైనా టక్ అయితే ఎలా ఆగిపోతుందో అలా దాన్ని కొంచెం రెమెడీస్ ద్వారా మనం ఏదో విధంగా తీయడం ఇలా తీయడం వల్ల మళ్ళీ ఎట్లా ఫ్లో వస్తుంది మళ్ళీ వాటర్ వస్తుంది. సేమ్ యాసిస్ ఇలానే అదే మనం ఈ రెమెడీ చేయడం వల్ల లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి ఏదైతే మన డబ్బుకి సంబంధించింది కూడా అవి మళ్ళా డబ్బు మళ్ళీ రొటేట్ మనకు సంబంధించి ఏదో వచ్చేటో అవి వస్తుంటాయి. ఏది కూడా మన జరిగేది బిజినెస్ పరంగా కానీ మన వ్యాపారం పరంగా ఏదో పరంగా కూడా మనకు వడ్డీ వ్యాపారాలు కానీ మనం ఎవరికి ఇచ్చేది మనకు ఎవరైనా ఇచ్చేది కూడా అవి కూడా మనీ రిలేటెడ్ ఏ కూడా ఇష్యూస్ కూడా లేకుండా నీట్గా వెళ్ళిపోతుంటాయి అన్నమాట. అన్ని విధాలుగా అప్పుడు ఈ రెమెడీస్ చేస్తుంటే మనకు అన్ని విధాలుగా విజయం అనేది ఉంటుంది. ఇది వీలైతే మన శుక్రవారాలు చేయొచ్చు, ఆదివారాలు చేయొచ్చు, బుధవారాలు చేయొచ్చు. వారంలో ఈ 3 డేస్ చేయండి. మనీ రిలేటెడ్ సంబంధించింది ఇది కూడా శుక్రవారం సంధ్యా సమయంలో, బుధవారం కూడా చేయడం, సండే మాత్రం మార్నింగ్ అవర్స్లో చేయాలి. బుధవారము ఆదివారం మార్నింగ్ అవర్స్లో, శుక్రవారం మాత్రం సంధ్యా సమయం. ఈ వారంలో 3 డేస్ లక్ష్మీదేవికి సంబంధించింది చేసుకుంటే ఈ రెమెడీ చేయడం వల్ల మనకు అన్ని. ఇంకోటి ఇంట్లో అయితే 3 వారాలు కంటిన్యూ చేయొచ్చు, 3 వారంలో 3 డేస్ ఇంట్లో. అయితే వ్యాపార స్థలం అయితే బుధవారం రోజు ఖచ్చితంగా చేయాలి. ఓకే, బుధవారం రోజు చేస్తే వ్యాపారాలు ఎన్ని రోజులు చేయాలంటే చేస్తుంటే మనకు ఫ్రీ అయిపోతూనే ఉంటుంది. ఓకే, ఎన్ని రోజులు అని కదా, ఇన్ని డేస్ అనేది ఏం లేదు, రెగ్యులర్ గా చేసుకుంటాం. రెగ్యులర్ గా అప్పుడప్పుడు చేస్తుంటే మనకు జరుగుతున్న మనీ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా మంచి సాఫ్ట్గా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఓకే, బిజినెస్ ప్లేస్ లో మాత్రం బుధవారం, ఇంట్లో మాత్రం వారంలో 3 డేస్, ఆదివారం, శుక్రవారం, బుధవారం. ఇది కూడా బుధవారం ఆదివారం మార్నింగ్ అవర్స్ లో, శుక్రవారం సందేశ ఇంట్లో చేసేది. బిజినెస్ ప్రాంతంలో అయితే బుధవారం రోజు మార్నింగ్ అవర్స్ అంటే ఎట్లా ఓపెన్ చేస్తారు కదా సమయంలో, ఓపెన్ చేసినప్పుడు అదే చేయడం అనమాట. అంత శుద్ధి చేసేసుకున్నాక బిజినెస్ ప్లేస్ లో అంత శుద్ధి చేసిన తర్వాత ఆ ధూపము దీపారాధన చేస్తారు కదా బిజినెస్ ప్లేస్ లో, ఆ సమయంలోనే ఈ ధూపం కూడా వేయడం వల్ల క్లాక్ వైజ్ యాంటీ క్లాస్ తిప్పకూడదు. క్లాక్ వైజ్ గా మొత్తం బిజినెస్ థియరీలో మొత్తం తిప్పేస్తే మనం ధనానికి సంబంధించిన కూడా విజయం ఉంటుంది అనమాట. చాలా బాగా చెప్పారు గురువు గారు.